హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 70mm నేను మీ అంజలి బేసికల్ గా నా ముందు కూర్చున్న గెస్ట్ గురించి ఏం చెప్పాలి సో బేసికల్ గా మనకి ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత అయిపోయింది ఇంకా మనం ఏం సాధించలేం అని అనుకుంటాం బట్ అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా షీ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు సో మన ప్రణవి సాధనల గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సో ఆవిడ చేసింది ఏంటి అంటే చెప్తా బట్ అక్కతో మాట్లాడి బోల్డన్ విషయాలు తెలుసుకుందాం హాయ్ అక్క ఎలా ఉన్నారు హాయ్ అంజలి ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు నేను కూడా చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం మీట్ అయింది దోచేవారెవరురా ప్రమోషన్స్ లో అండ్ ఆఫ్టర్ దట్ నిజంగా చెప్తున్నా సాంగ్ వాజ్ ఆసమ్ థాంక్యూ లైక్ అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడున్న ట్రెండ్ కి బేస్ చేసి ఒక సాంగ్ తో మా ముందుకి వచ్చారు సో ఆ సాంగ్ గురించి నేను చెప్పే కానీ మీరు చెప్పడం బెస్ట్ ఇది చాలే యాక్చువల్గా ప్రేమకి ఇది చాలే అన్నమాట సరిపోదు అంటే ఎవరైనా మన ప్రేమిస్తూ ఉంటే ప్రేమ చూపిస్తూ ఉంటే చాలు అని అంటావా అసలు సో నాదేంటంటే నాదంత ప్రేమ చుట్టే తిరుగుతుంది నేను ఎవరినైనా అంటే ఇప్పుడు నిన్నైనా ప్రేమించాలి అంటే ఒక రిలేషన్ ఏ రిలేషన్ అయినా మనం ప్రేమిస్తేనే దాంట్లో పూర్తిగా మనసు పెట్టి ఉండగలం ఆ బంధాన్ని కాపాడుకోగలం సో ప్రేమతోనే అన్నీ ఉంటాయి పని చేసినా ప్రేమతోనే చేయాలి వంట చేసినా ప్రేమతోనే చేయాలి అప్పుడే ఆ తెలియని రుచి వస్తుంది మా వారు అంటారు ఇవాడు భలే మనసు పెట్టి చేసావు అనుకుంటానే అంటారు అంటే అంత బాగా వచ్చింది అంత కుదిరింది అని చెప్పి ఒక్కొక్కసారి మనం ఏవో మనసులో ఏవో చికాకులు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి చేస్తామని చేస్తాం కానీ సరిగ్గా కుదరదు ఎందుకంటే మన మనసు అక్కడ లేదు కాబట్టి మన ఆలోచన దాని మీద లేదు ఇంకెక్కడో ఉంది సో ఉప్పు ఎక్కువ వేయడమో కారం ఎక్కువ వేయడమో రోజు చేసే విధానం కాకుండా ఇంకేదో చేయడం అలా సో బేసిక్ ఏంటంటే ఏదైనా ప్రేమతోనే ఉంటుంది సో ఇది చాలే కూడా నిస్వార్థ ప్రేమకు ఒక ఉదాహరణ సూపర్ అంటే బేసికల్ గా ఈ సాంగ్ టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్ అస్ అన్ ఆడియన్ గా నాకు ఒక డౌట్ వచ్చింది అసలు అంటే లైక్ ఒక యంగ్ అబ్బాయి లైక్ వెరీ టీనేజ్ అబ్బాయి అండ్ ఆల్రెడీ లైక్ మ్యారేజ్ అయ్యి చనిపోయాడు విడో సో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి లైక్ మదర్ అండ్ సన్ రిలేషన్ కాదు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అయితే కాదు అలా అయితే రాఖీకి రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఏంటి అయి ఉంటుంది సో ఆ క్యూరియాసిటీ అన్నది ఉంది బట్ యాజ్ అన్ ఆడియన్గా ఇది ఇది విన్నప్పుడు లైక్ జనాలు యాక్సెప్ట్ చేస్తారా మేబీ జనాలు పాయింట్అవుట్ చేస్తారేమో అవసరమా ఇలాంటి స్టోరీస్ నీకు ఇప్పుడు మంచిగా క్యారెక్టర్లు చేసుకుంటున్నావు మొదలుపెట్టావు అని క్వశ్చన్ మార్క్ వస్తుంది సో ఇలా అడిగిన వాళ్ళు ఉంటారు మీరు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి ఏం జవాబు చెప్తారు అంటే ఫస్ట్ నేను దోచేవారెవరా మనం ప్రమోషన్స్కి వచ్చిన టైంలోనే ప్రణవ అన్నాడు అనమాట అక్క మనం ఏదైనా చెయ్యాలి చేద్దామా అని చేద్దాం నాన్న అన్నాను అయితే నన్ను అడిగాడు అనమాట నువ్వైతే ఏ ఆలోచన అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటావు అన్నాడు నేను వెంటనే అక్క తమ్ముడిది ఏదైనా కాన్సెప్ట్ చేద్దామా అన్నాను ప్రణవ వాళ్ళ అమ్మ వందనక్క మదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అది ఎవర్ గ్రీన్ కదా మామ అండ్ డెఫినెట్లీ అంటే తిట్టేశాడు ప్రణవ ఏంటి అక్కడి నుంచి బయటికి రారా మీరు అక్క తమ్ముడు అమ్మ కాదు ఇంకేదైనా వెరైటీగా చేయాలి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అక్క కథ చెప్తాను కూర్చొని అప్పుడే ఇంకా మేము అందరం కూర్చున్నాను నేను చైతన్య ప్రసాద్ గారు వందనక్క మా వాళ్ళందరూ జ్యోతక్క అందరూ ఉన్నారు సరే అని చెప్పి కథ చెప్పాడు అసలు ఆ చెప్పే విధానం ఎంత బాగుందంటే పైగా నాకు అనిపించింది ప్రణవ అవసరమా అంటే ఇప్పుడు నేను 40s లో ఉన్నాను తను 20s లో ఉన్నాడు 20 అరౌండ్ మా ఇద్దరికి 10 ఇయర్స్ గ్యాప్ ఉంది ఇంచుమించుగా సో అవసరమా నాన్న అంటే లీడ్ రోల్ ఎంత కాదనుకున్నా ఈ పాటకి నేనే హీరోయిన్ అన్నట్టు కదా అవసరమా అంటే అక్క ఏం కాదక్క నాకు నిజంగా కాన్ఫిడెన్స్ లేకుండా నా మీద నాకు అంటే వద్దు ప్రణవ వద్దు బాగుండదు నేను మదర్గాను అక్కగాను చేస్తాను నువ్వు ప్రేమించి అమ్మాయిగా అంటే బాగుండదు నాన్న వద్దు వద్దు అక్క కుదరదు అక్క ఆర్టిస్ట్ అన్నాక ఏదైనా చెయ్యాలి అంటే సరే అని ఇంకా తన మీద నమ్మకంతోనే సరే అన్నాను అయితే ఇందులో ముందే చెప్తారు కదా అందుకే వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఉన్నట్టు చూపిస్తారు ముందులో ఆ అమ్మాయి కొంచెం పెద్ద అమ్మాయి లాగే చూపిస్తారు ఈ అబ్బాయి చిన్నపిల్లలాగే ఓ 10 ఏళ్ల గ్యాప్ ఉన్నట్టుగానే చూపిస్తారు అండ్ ఆ ఫ్రెండ్ అంటాడు కదా ఏంట్రా మీ అక్కని షాప్కెళ్ళి వస్తున్నావు అంటే ఎవడరు చెప్పడారు అంటే అతనికి చిన్నప్పటి నుంచి ఆవిడని అక్క అన్న ఫీలింగ్ లేదనమాట ఒక తెలియని ఒక ఆరాధనతో ఇష్టంతోనే ఉంటాడు అది ఎప్పుడు పైగా చెప్తాడు కదా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు వేధించాలనుకోలేదు సో ఆ కాన్సెప్ట్ తో బట్ బాగుంది అంటే అంత నిస్వార్థంగా ఎవరైనా మనని ప్రేమిస్తారు అంటే ప్రాణం ఇచ్చేయాలనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా లాస్ట్ లో అదే అనమాట అందుకే ఇంకా చాలే నీ కోసం ఉండాలే ఇంకా చాలు జరిగింది చాలు అసలు ఆ చేస్తున్నప్పుడే క్లైమాక్స్ లో యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గ్లెజరన్ లేకుండా ఇంకా వచ్చేస్తుంది అనమాట ఆ ప్రణవ అలా వెళ్తూ వెనక్కి తిరిగి ఇలా అను నా జుట్టునన్నప్పుడు
ఇంకా అదలా కంటిన్యూ అవుతూనే ఉంది ఏడుపు. మొత్తం అయిన తర్వాత ఒక గంట దాకా ఫీల్ లోంచి బయటికి రాలేదు అంజలి. మనసులో ఏదో ఒక బాధ, నిజంగా ఇంత నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉంటే ఇంకేం కావాలి మనిషికి.